वासुदेव हिरण्यात्मा पुरुष सविता विराट जीवरूपस्व परमात्मा सनातन सूर्यजुलंदरिकी नमस्कारं भागवत पारायणलो मरो अध्यायानिकि स्वागतं षष्ठम स्कंधं एकादशो अध्यायं वृत्र कृत स्तोत्रं श्री शुक उवाच शुकुजि चेप्तुन्नाडु एव तयेवं शंशतो धर्मं वच प्रचुरतेतस नैवागृहन् भयत्रस्थ पलायन परान् रूपावो राजा వాళ్ళ అసురు సేనలు పారిపోతున్నాయి, పిరికి వాళ్ళే భయపడిపోయి వీళ్ళు చెప్పినటువంటి వృత్రాసుడు చెప్పినటువంటి ధర్మవచనాలు వాళ్ళకి ఏమీ చెవికి ఎక్కలేదు. విశీర్యమాణ మృతాన మాధురి మధురర్షభ కాలానుకూల స్త్రీదశై కాల్యమాన మనాధవత్ అంచేత ఏమనుకున్నాడంటే అప్పుడు దేవతల కాలం కలిసి వచ్చింది అంచేత వాళ్ళు మా సేనలను తరిమేస్తున్నారు, వాళ్ళు సరైనటువంటి నాయకులు లేని వాళ్ళలాగా అనాథల్లాగా వెళ్ళిపోయారు. దృష్ట్వా తప్యత సంకృద్ధ ఇంద్రశత్రురమర్షిత తాన్ నివార్యౌజసా రాజన్ నిర్భత్సేదమువాచ అలాంటి సైన్యాన్ని చూసి ఉత్రాసుడు కోపంతో ఊగిపోయాడు. ఇంకా తర్వాత తన బలంతో ఆ దేవ సైన్యాన్ని ఎదుర్కొని ఆపాడు, వాళ్ళ ఆన్సలాట్ని ఆపేశాడు. వాళ్ళందరినీ ఎదిరించి ఇలాగ అన్నాడు దేవతల సైన్యాన్ని, కింవ ఉచ్చరైచరితైర్మాతుర్ధావద్విపృషతో హతే నహి భీతవద శ్లాఘ్యో న స్వర్గ్యశూరమానినా. పిరికి వాళ్ళు తల్లి కడుపుని చెడబుట్టినటువంటి వాళ్ళు పారిపోతున్న వాళ్ళని వీపు మీద కొట్టి చంపరు. మీరు అలా చేస్తే మీలాంటి గొప్పవాళ్ళు అనుకుంటున్నారు మీరు, చనిపోయిన వాళ్ళని భయపడిన వాళ్ళని చంపడం ఉందే, మీలాంటి వాళ్ళకి తగదు. మీరు స్వర్గానికి ఎలా పెడతారు, మీ స్వర్గంలో ఎలా గౌరవింపబడతారు? ఎదివ ప్రథమే ప్రధనే శ్రద్ధ సారం బాక్షుల్లక హృది అగ్రే తిష్ఠత మాత్రమే నచేత్ గ్రామ్య సుఖే స్పృహ. మీరు ఇది యుద్ధం చేయడానికి శక్తి ఉంటే నాతో చేయండి, నేను ఎదురు నిలబడున్నాను. మీకు జీవించాలి, ఇంకా సుఖాలు అనుభవించాలి, ఏమీ లేనట్టుంది. మీకు ఇది ఎదరి మీలో ఏమైనా ఉత్సాహం ఉన్నట్టయితే, రణోత్సాహం ఉంటే నా ఎదురు యుద్ధం చేయండి, ఒక క్షణం చూడండి, నా చేతి దెబ్బ తినండి, చూడండి దాని రుచి చూడండి అన్నాడు. ఏం సురుగ్నాన్ క్రుద్ధో భీషేన్ వపుషారిపోన్ వినదత్సు మహాప్రాణో ఏనలోకా విచేతస. అలాగా అప్పుడు వృత్రాసురుడు చాలా గొప్ప బలవంతుడు, గొప్ప పెద్దవాడు, వాడు చాలా పెద్ద శరీరం ఉన్నటువాడు. ఆయన కోపంతో దేవతలందరినీ భయపెడుతూ సింహగర్జన చేశాడు చాలా బిగ్గరగా. ఎంత గట్టిగా చేశారంటే ఆ గర్జనకి లోకాలన్నీ అచేతనం అయిపోయింది, ఎవరు కదలలేకపోయారు. హఠాత్తుగా వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు స్పృహ లేకుండా పోయారు. తేనదేవగణ సర్వే ఉత్తర ఉస్ఫోటనైనవై నిపేతుర్ మూర్ఛిత భూమో యథావాసిని నాహత. ఆ గర్జనకి లోకాలన్నీ కూడా ఎదురకుండా ఉన్నటువంటి దేవగణాలు వాళ్ళ మీద పిడుగుపడుతుంది అన్నట్టు భయపడిపోయి మూర్చెళ్ళిపోయి నెలమి పడిపోయారు. మమర్ది పద్భ్యాంసుర సైన్య మాత్రం నిమీలితాక్షం రణరంగ దుర్మద గాంకంపయన్ నృత్యత శూల ఓజిష నాళంబనం యధోపతిర్మ యధోన్మద. అప్పుడు మత్తెక్కినటువంటి మదగజంలాగా తామర కొలనులో ప్రవేశించినట్టు ఆ తామర తూడుల మీద నడిచి వెళ్ళినట్టుగా ఏనుగు ఆ దేవత సైన్యాన్ని తన పాదాలతో తొక్కేస్తూ విడిపోయాడు. ఆ దేవతా సైన్యాలు భయపడిపోయి కళ్ళు కూడా తెరవలేకపోతున్నారు. అతను ఎంత గట్టిగా నడుస్తున్నాడంటే భూమి కంపించిపోయేంత గట్టిగా నడుస్తున్నాడు. విలోక్యతం వజ్రధరో అత్యమర్షిత స్వశత్రువే అభిద్రవతే మహాగదాం క్షిక్షేపతాం ఆపదతీం సుదుస్సహం జగ్రాహ వామేన కరేణ లీలయ. ఇంద్రుడు వచ్చాడు తను వీని మీదకు, వృత్రాసుడు తన మీదకు వస్తున్నాడని చెప్పి తన దగ్గర ఉన్న గదని ఒక దాన్ని వృత్రాసుడు విదిరాడు. ఆయన మీదకి అలా వేగంగా వస్తున్న గదని చూసి వృత్రాసుడు ఎడమ చేతితోటి అవలీలగా పట్టుకున్నాడు, ఏదో ఒక గూటి బిళ్ళాట్లు బిళ్ళను పట్టుకున్నట్టుగా. స ఇంద్రశత్రు భృశంతయ మహేంద్రవాహం గదయోగ్రవిక్రమ జగాన కుంభస్థల ఉన్న ధన్మృధే తత్కర్మ సర్వే సమపూజే నృప. రాజా, ఆ వృత్రాసుడు కూడా ఏం చేశారంటే తన కోపంతో ఉద్రేకంగా ఊగిపోతూ ఆ ఇంద్రుడు ఏదైతే గదని వేశాడో ఆ గదతోటి ఐరావతం మీద కుంభస్థలం మీద గట్టిగా బాదాడు. బాదిటప్పటికే అందరూ కూడా సాధు సాధు ఆహా అన్నారు. ఐరో అవతోవృత గదాభిమృష్టో విగూర్ణితో వద్రి కులీశాహతో యథా అపాసార
అపాసరత్ భిన్న ముఖ మహేంద్ర ముంచన శృక్ సప్తధనుర్భృషార్థ. ఆ వృత్రాసుడు కొట్టిన దెబ్బకి ఒక వజ్రాయుధం దెబ్బకి పర్వతం ఎలా కంపిస్తుందో అలా కంపించిపోయింది. ఆ ఏది ఐరావతం, దానికి కుంభస్థలం మీ కొట్టేటప్పటికి రక్తం కారడం మొదలుపెట్టింది. మొదలుపెట్టేటప్పటికి ఆ కొట్టిన దెబ్బకి ఎంత దూరం వెళ్ళిందంటే 7 ధనుస్సుల దూరం వెళ్ళి ఎగిరి పడింది. అది 7 ధనుస్సులు అంటే ఒక్కొక్క ధనుస్సు 6 అడుగులు లెక్కేసుకుంటారు, 2 మూరలు అంటారు, 4 మూరలు అంటారు. 4 మూరలు ఒక ధనుస్సు అంటే 4 మోచేతి నుంచి లెక్క. అది దగ్గర దగ్గరగా 42 అడుగులు. ఆ రోజుల్లో 2 అడుగులు లెక్కేసేవారు. ధనుస్సు 8 అడుగులు లెక్క, 756 అడుగులు దూరంలో పడినట్లు లెక్క అన్నమాట. నన్నవాహాయ విషన్న చేతసే ప్రాయుక్త భూయ సగదాం మహాత్మా ఇంద్రో అమృతస్యంది కరాభిమర్శ వీతవ్యధాక్షత వాహో అవతస్తే. ఆ వాహనం, తన వాహనం ఐరావతం అలా మూర్చిపోవడం చూసి దేవేంద్రుడు చాలా బాధపడ్డాడు. యుద్ధ నియమాలు తెలిసినటువంటి వాడు ఈ వృత్రాసుడు, ఎందుకని మళ్ళీ అయితే పడిపోయిన వాళ్ళ మీద దెబ్బ కొట్టకూడదు, ఇప్పుడు వేళాకోళం చేసేది వాళ్ళు, మీరు పారిపోతున్న వాళ్ళు కొడుతున్నారని అంచేత ఆయన కొట్టలేదు. కొట్టకుండా ఊరుకున్నాడు. ఇంద్రుడిని ఐరావతాన్ని వదిలేశాడు. వదిలేస్తే ఆ ఇంద్రుడు తనకి తనది అమృతకరం అయింది, అమృతం తాగినవాడు దానికి అధిపతి. అంచేత ఆ చెయ్యితోటి ఆ ఐరావతాన్ని నిమిరేటప్పటికీ దాని గాయాలన్నీ మానిపోయి మళ్ళా రెడీ అయిపోయింది. అది ఆయన దాన్ని మళ్ళీ యుద్ధానికి ఇచ్చాడు. సతం రూపేంద్రాహ వా కామ్యయారిపుం వజ్రాయుధం భ్రాతృహణం విలోక్య స్మరంశ తత్కర్మ నృశింస మమహా శోకేన మోహేన సంజగాద. తన యొక్క సోదరుడు విశ్వరూపుణ్ణి వధించినటువంటి ఇంద్రుడు మళ్ళా రెడీ అయ్యి మళ్ళీ యుద్ధం చేయడానికి వస్తుంటే చూశాడు వృత్రాసుడు. ఆ ఇంద్రుడు చేసినటువంటి ఆ పాపకృత్యం, తన అన్నగారిని చంపడం అనే పాపకృత్యం గుర్తుకొచ్చి చాలా బాధలో పడ్డాడు, బాధలో వచ్చాడు. ఆ తర్వాత ఆయన్ని వేళాకోళంగా నవ్వుతూ ఇలా అన్నాడు. దిష్ట్యాభావాన్మే సమవస్థితో రిపు యో బ్రహ్మహాగురు భ్రాతృహాచ దృష్ట్యాండ్రును అద్యాహ మసత్తమత్వయ మచ్చోల నిర్భిన్న దృశ్రధృదా చీరాత్. ఇంద్ర, నువ్వు వచ్చావు, నువ్వు నా ఎదురు నిలబడ్డావు, నా కళ్ళలో పడ్డావు, నీతో సమానమైన శత్రువుతోటి నువ్వెవరిని చంపావు? బ్రాహ్మణుని చంపావు. బ్రాహ్మణుని చంపావు. గురుహ గురువుని చంపావు. భ్రాతృహ నా అన్నగారిని చంపావు. అంచేత నీ రాయిలా ఉంది నీ ఛాతి, దాన్ని నా శూలంతో బద్దలు కొట్టి నా సోదరుడి యొక్క రుణాన్ని తీర్చుకుంటాను అన్నాడు. యోనో అగ్రస్య జాత్మద విధో ద్విజాతే గురువుర పాపశ చ దీక్షితస్య విశ్రభ్య ఖడ్గేన శిరాంశ వృశ్చత్ పశురివాకరణ కరుణ స్వర్గకామ. నా సోదరుడు చాలా తెలిసినటువంటి వాడు, బ్రాహ్మణుడు చాలా తెలిసినటువంటి వాడు, ఏమి పాపం చేయనటువంటి వాడు, నీ గురువు, నీకు నారాయణ కవచం బోధి ఉపదేశం చేసి నువ్వు నెగ్గేటట్టుగా చేశాడు. అతన్ని నువ్వు నమ్మించి ఆయన యజ్ఞంలో పశువుని బలిచ్చినట్టుగా ఆయన శిరస్సుని ఖండించేశావు. ఇది పశువులాగా నీకు స్వర్గం కావాలనే దాంతో ఆ కోరికతో చేశావు. శ్రీ హ్రీ దయాకీర్తి భిరుజితం త్వాం స్వకర్మణ పురుషాధైశ్చి గర్హ్యం కృచ్ఛేన మచ్చూల విభిన్న దేహం అసృష్టవహ్నిం సమదంతి రుద్ర. నీకు దయ లేదు, సిగ్గు లేదు, లక్ష్మీశ్రీ ఐశ్వర్యం లేదు, కీర్తి లేదు, ఇవన్నీ నిన్ను వదిలిపెట్టేశాయి. నువ్వు చేసినటువంటి ఈ నీచ కార్యానికి నరమాంస భక్షకులైనటువంటి రాక్షసులు కూడా నీ శరీరాన్ని తినరు. ఈవేళ నా శూలంతో నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తాను. నీకు అగ్ని సంస్కారం దొరకదు, నీ గద్దలే నిన్ను పొడిచి పొడిచి తింటాయి. అన్యను ఏ త్వేహ నృశింస మజ్ఞ ఏ హృదయాస్త్రాస్త్ర ప్రహరంతి మహ్యం తైర్భూతనాథాన్ సగణాన్ నిశాత త్రిశూల నిర్భిన్న కళయజామి. నీకు ఈ దేవతలు, నువ్వు నీచుడివి, నువ్వు క్రూరుడివి, నీకు ఈ అనుచరులు వీళ్ళు రాక్షసులు వచ్చి నా సైన్యం మీద అస్త్రాలు శస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఇప్పుడే నేను నా పదునైనటువంటి త్రిశూలంతో నీ కంఠాలని నరికి వేస్తాను. దాన్ని అప్పుడు వాటిని అన్నింటినీ భూతగణాలకి బలిస్తాను నిన్ను అన్నాడు.
అధోహరే మే కులిశేన వీరా హర్తప్రమ హర్తాప్రమధ్యైవ శిరో యదీహ తత్రాణో భూతబలిం విదాయ మనుష్యనాం పాదరజ ప్రపత్సే. నీ నువ్వు నా సైన్యాల్ని నీ వజ్రాయుధంతో చిన్నాభిన్నం చేయొచ్చు, నా శిరస్సుని ఖండించడం కూడా నువ్వు చేయవచ్చును. కానీ నువ్వు అలా ఖండించినట్టయితే నా శరీరాన్ని భూతబలి ఇస్తాను, భూతాల కంటే ప్రాణులకు ఇచ్చేస్తాను, వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏవి తింటాయో అవి తింటాయన్నమాట. అలాగే ఇలాగే ఈ కర్మ బంధాల నుంచి ఎవరైతే విడిపోయినటువంటి మహాపురుషులు ఉంటారో వాళ్ళ పాద ధూళిని ఆశ్రయించి వాళ్ళు ఏ లోకాలు కడతారో ఆ లోకాలకు నేను పెడతాను. సురేష కస్మాన హినో శివవజ్రం పురస్థితే వైరిణియా మయ్యమోఘం మా శంశయిష్టానక దేవ వజ్రం శాన్నిష్ఫలం కృపణాదేవయాజ్ఞ. ఎందుకు అలా నుంచునున్నావు, నేను నీ శత్రువు, నేను ఎదురుకుండా ఉన్నాను, నీ వజ్రాయుధాన్ని ప్రయోగించు, నీ కథ వేస్ట్ అయిపోయింది, వృధా అయిపోయింది. అలాగే ఏమి డబ్బు లేనివాడిని దరిద్రుని చేరి మళ్ళీ డబ్బు ధనం యాచించినట్టుగా నీ వజ్రాయుధం కూడా వేస్ట్ అయిపో వృధా అయిపోతుందేమనే సందేహం ఉందా నీకు? సందేహం చక్కల్లా అన్నాడు. నన్వేష వజ్ర స్తవ శుక్రతేష హరిర్ధది చేస్తపసా చేతిచ్చిద తేనేవ శత్రుం జయ విష్ణు యంత్రితో యతో హరిర్విజయ శ్రీర్గుణాస్తత. నీ వజ్రాయుధము అందులో శ్రీహరి యొక్క తేజస్సు ఉంది, అది ఎవరి నుంచి తీసావు? దధీచి మహర్షి తప ప్రభావంతో చాలా శక్తివంతమైన శరీరాన్ని తీసుకొచ్చావు. అలాగే శ్రీహరి నిన్ను ఆజ్ఞాపించున్నాడు నన్ను చంపమని, అంచేత నువ్వు నీ వజ్రాయుధంతో సంహరించు చంపు. ఎందుకంటే అయితో హరిర్విజయ శ్రీర్గుణాస్తత, ఎక్కడైతే హరి ఉంటాడో అక్కడే విజయం ఉంటుంది, శ్రీ ఉంటుంది, గుణాలు సద్గుణాలు ఉంటాయి. ఎవరి వైపు నుంచి యతో కృష్ణ తతో జయ అన్నారు భారతంలో. విష్ణుమూర్తి దేవుడు ఎక్కడుంటాడో అక్కడే ఉంటాడు. దుర్యోధనుడు వెళ్ళి కోరుకోరా నీకేం కావాలి, నేను ఒక్కడిని కావాలా, 10,000 మంది కావాలంటే 10,000 మందే కావాలండి. 10,000 మంది అంటే 10,00,000 మంది ఉన్నా భగవంతుడు మన పక్షాన లేనప్పుడు ఏమీ మనం నెగ్గలేము. అందుకే భగవంతుడి బలం కోరుకోవాలి, భగవత్ పక్షం కోరుకోవాలి. మన అన్యాయం చేసినా ఏం చేసినా కానీ భగవంతుడితోటే ఉండాలి. ఎందుకంటే యతో కృష్ణ తతో జయ, యతో హరి విజయ స్త్రీ గుణ తత, ఎక్కడుంటా ఎక్కడ హరి ఉంటాడో అక్కడే ఉంటాయి అవన్నీ. ఏమిటి, విజయం ఉంటుంది, స్త్రీ ఉంటుంది, గుణ సద్గుణాలు ఉంటాయి. ఇక్కడి నుంచి వృత్రాసురుడు ఆయన కూడా శ్రీహరికి స్తోత్రం చేస్తున్నాడు. ఇది వచ్చేసి స్తోత్రం వింటే చాలు, అర్థం అక్కాలంచేది నేను అర్థం చెప్పట్లేదు. అహం సమాధాయ మనోయథ ఆహ సంకర్షణ తచ్చరణారవిందే త్వజ్ర తద్వ్రజ వజ్రరంభో లలిత గ్రామ్య పాశో గతి మునిర్యారిమ పవిద్ధలోక పుంసాం కిలైకాంత ధియాం స్వకానాం యా సంపదో దివి భూమో వరసాయాం నరాతి యద్వేష ఉద్వేగాది మధ కలిర్వ్యసనం సంప్రయాస త్రైవర్గికాయాస విఘాత సమ్మత్ పతిర్విధత్తే పురుషస్య శక్ర తతో అనుమేయో భగవత్ ప్రసాదో యో దుర్లభో అకించిన గోచరో అన్యయే. అహం హరే తవ పాదైకమూల దాసాను దాసు భవితాస్మి భూయ మనస్మరే తాసు పతేర్గుణాస్తే గృణీత వా కర్మ కరోతు కాయః. నాక పృష్టం న చ పారమేష్టం న సార్వభౌమం న రసాధిపత్యం న యోగ సిద్ధిర పునర్భవం వా సమంజసత్వా విరహయ్యకాంక్షే. ఏం చెప్తున్నాడండి వృత్రాసుడు, నా నాక పృష్టం నాకు స్వర్గం అక్కర్లా, నచ పారమేశ్యం నాకు పరమేశ్వరు కూడా అక్కర్లే, నా సార్వభౌమం నాకు సార్వభౌమపతి కూడా ఒక్కర్లే, నా రసాధిపత్యం రసాలకు కూడా ఆధిపత్యం అక్కర్లే, నా యోగ సిద్ధి నాకు యోగాలు అక్కర్లే, సిద్ధి అక్కర్లే, నాకు మోక్షం అక్కర్లే, సమంజసత్వ విరహయ్యకాంక్షే, నీ నుంచి విరహాన్ని మాత్రం నాకొద్దు అన్నాడు. విష్ణుడు విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంటానని ఉత్తరాసుడు కోరుకున్నాడు. అంత ఇదైనప్పటికీ కూడా ఆయన బ్రాహ్మణుడు అంచేతే అలాంటి మోక్షాన్ని కోరుకున్నాడు. అజాతపక్ష ఇవ మాత్రం ఖగా స్తన్యం యథావత్స తరాక్షుధార్త ప్రియం ప్రియేవ పూషితం విషన్న మనో అరవిందాక్ష దిదృక్షతే త్వాం. పక్షులు రాని వాటి రెక్కలు రాని పక్షి పిల్లలు తల్లికి తెచ్చే ఆహారం కోసం ఎలా ఎదురు చూస్తూ ఉంటాయో నీ కాళ్ళ యొక్క దర్శనం కోసం నేను అలాగే ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు ఉత్తరాసుడు. మమోత్తమ శ్లోక జనేషు సఖ్యం సంసార చక్రే భ్రమత స్వకర్మ భీ త్వన్మాయా ఆత్మాత్మ
जदा रगेहे त्वाशक्त चित्तस्य ननाद भूयात्। నాకు కావాల్సిన వరం ఏంటంటే, నేను ఈ కొత్త జన్మ వచ్చినట్టయితే నాకు ఈ జన్మ సంసార చక్రంలో తిరగవలసినా పర్వాలేదు, నాకు ఎలాంటి జన్మ లభించినా పర్వాలేదు, కానీ నాకు భగవద్భక్తులతో ఉండే స్నేహం మాత్రం పోకుండా ఉండేట చెయ్యి. నీ మాయలో పడిపోయి నేను స్త్రీల యందు, పుత్రుల యందు, దేహముందు, ఇంటి మీద, వీటి మీద ఆసక్తి కాకుండా ఉండేటటువంటి వాడిని అయ్యేటట్టుగా చెయ్యి. అలా ఆసక్తులైన వాళ్ళతోటి నాకు ఎలాంటి సంబంధం లేకుండా కూడా నన్ను అనుగ్రహింపు మహాత్మా అని చెప్పి విష్ణువుని ప్రార్థించాడు. ఎంత బాగుందో చూడండి వృత్రాసుడు యొక్క ప్రార్థన. ఆయన చనిపోతాడని తెలుసు, ఎలా చనిపోతాడో తెలుసు, ఆయన మరణాన్ని ఎదురు వెళ్ళి కౌగలించుకుంటున్నాడు. ఏమని అడిగాడు, నీ పాద కమల సేవ, నీ పాదార్చకులతోడి నియము నితాంతాపారభూతదయను తాపసమందార నాకు దయజేయగదే అన్నాడు. పోతన గారి పద్యం అది ఇదే, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపారభూతదయ్యను తాపసమందార నాకు దయచేయగదే అన్నాడు. ఇంతకంటే ఏముందండి, అంతకంటే మనకు కావాల్సింది ఏముంది? వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నేను చాలాసార్లు చదువుకుంటుంటా ఆ పద్యాన్ని. ఇదే సేమ్ అడిగాడు, ఇది ఈ పద్యానికి ట్రాన్స్లేషన్ అది. మరేం జరిగిందో వచ్చే అధ్యయనం చూద్దాం. శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం షష్ఠమస్కందే వృత్రకృతస్తోత్రం నామ ఏకాదశోధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం భూయాత్.